हाय वियर्स, गुड मॉर्निंग, वेलकम टू प्रॉफिट मास्टर डॉट इन। इवाळ प्रधान दिनपत्रिकलु अलागे टॉप बिजनेस वेबसाइट्स लो वच्चिन बिजनेस हेडलाइंस गुरिंचि चूद्दाम। मुदुगा अमेरिकन मार्केट्स चूस्ते अमेरिकन मार्केट्स फ्यूचर्स लो कोद्दिगा मनकि बाइंग इंट्रेस्ट कनिपिस्तुंदि। संडे नाइट रोजुन స్టాక్ ఫ్యూచర్స్ ఈ వారం మనకి మేజర్గా ప్రధాన కంపెనీల ఫలితాలు ఉన్నాయి కాబట్టి మార్కెట్స్ కాస్త వేచి చూసే ధోరణిలో ఉంది। మెక్డొనాల్డ్స్, ఫైజర్, ఆల్ఫాబెట్, యాపిల్, AMD కంపెనీస్ రిజల్ట్స్ ఈ వారం రాబోతున్నాయి। సో దీన్ని బట్టి మార్కెట్స్ కాస్త, ఎందుకంటే రెండు ప్రధాన కంపెనీలు ఆల్ఫాబెట్ అంటే గూగుల్, యాపిల్ కంపెనీస్ ఉన్నాయి కాబట్టి కంపెనీ గైడ్ అండ్ ఓవరాల్గా ఎకానమీ గైడెన్స్ కూడా ఒకసారి తెలుస్తుంది కాబట్టి మార్కెట్స్ దీన్ని వేచి చూస్తుంది। దీనికి తోడు ఈ వారం మనకి ఈ సెనేట్ అంటే వాళ్ళు ఇస్తున్న స్టిములస్కి సంబంధించి కూడా ఒక ప్రకటన చేసే అవకాశం ఉంది కాబట్టి మార్కెట్స్ దీన్ని క్లీన్గా అబ్జర్వ్ చేస్తున్నాయి। గ్లోబల్ మార్కెట్స్ పరంగా చూసుకున్నట్టయితే ప్రస్తుతానికి SGX నిఫ్ట్ ఆల్మోస్ట్ ఒక 30+ పాయింట్స్ గెయిన్తో ట్రేడ్ అవుతుంది। దీన్ని బట్టి మన మార్కెట్స్ కూడా కాస్త గ్యాప్ అప్తో ఓపెన్ అయ్యే సంకేతాలు కనిపిస్తున్నాయి। మేజర్గా మనకి ఐసిఐసిఐ బ్యాంక్ ఫలితాలు అలాగే ITC ఫలితాలు వచ్చాయి కాబట్టి రెండు మేజర్ కంపెనీస్, రెండు ఇండెక్స్లో హెవీ వెయిట్స్ కాబట్టి ఈ కంపెనీల స్టాక్ మూమెంట్స్ని బట్టి కూడా మార్కెట్స్లో మనకి డ్రైవ్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి స్పెసిఫిక్గా రెండు కంపెనీ స్టాక్స్ని మనం గమనించాలి। జస్ట్ ఇండెక్స్ని చూసి మనం వెళ్ళే పరిస్థితి లేదు ఇప్పుడు। ఇక దేశీయ వార్తల పరంగా చూస్తే ఎకనామిక్ టైమ్స్లో ఇవాళ ఆఫ్టర్ బ్యాన్ ఆఫ్ 59 చైనీస్ యాప్స్ 275 మోర్ ఆన్ రాడార్। సో పబ్జీ సహా మరిన్ని గేమ్స్ని బ్యాన్ చేసే దిశగా ప్రభుత్వం యోచన చేస్తుంది। ఇవన్నీ కూడా రాడార్లో ఉన్నాయని చెప్పిన వార్త। పబ్జీ ఒకటి, షామీ చెందిన జిలీ, అలీ ఎక్స్ప్రెస్ ఒక యాప్ ఒకటి, అలీబాబా గ్రూప్కి, ఇవన్నీ కూడా బ్యాన్ చేసే ఆలోచనలో ఉంది ప్రభుత్వం అన్న ఒక వాదన చూస్తున్నాం। అలాగే నిన్న విరల్ ఆచార్య కొన్ని కీలకమైన వ్యాఖ్యలు కూడా చేశారు। పటేల్ క్విట్ యాజ్ గవర్నమెంట్ అండర్మైండ్ ఆర్బీఐస్ అటానమీ। సో ఆర్బీఐకి ఏదైతే స్వయం ప్రతిపత్తి ఉందో దాన్ని పూర్తి స్థాయిలో ప్రభుత్వం ఆ ప్రతిపత్తిని కల్పించలేదు, డివిడెంట్ చెల్లించాలని చెప్పి అన్రీజనబుల్ డిమాండ్స్ లైక్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎక్సెస్ క్యాపిటల్, PCA నామ్స్ ఇవన్నీ కూడా ప్రభుత్వం కొద్దిగా ఒత్తిడి తెచ్చిందన్న ఒక ఆయన దీన్ని ఒక బుక్ల రూపంలో రాయడం జరిగింది। అలాగే పటేల్ ఇంతకుముందు రాసిన 2-3 డేస్ బ్యాక్ ఉర్జిత్ పటేల్ మాత్రం ఈ విషయాలను ఏవి పెద్దగా టచ్ చేయకుండా కేవలం ఎకానమీకి సంబంధించిన యాంగిల్ మాత్రం రాసుకుని వచ్చారు। విరల్ ఆచార్య కాస్త స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటారు కాబట్టి ఆ విషయాన్ని ఆయన క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది। ఇక హువాయ్ స్లాషెస్ ఇండియా రెవెన్యూ టార్గెట్ బై 50%। ఏదైతే హువాయ్ని మనకి ఇక్కడ ప్రభుత్వం కూడా 5G సంబంధించి హువాయ్ని బ్యాన్ చేయాలన్న యోచనలో ఉన్న నేపథ్యంలో హువాయ్ కూడా తమ టార్గెట్స్ని తగ్గించుకుంది చైనీస్ కంపెనీ। ఇక ఓవరాల్గా మేజర్గా ఫస్ట్ పేజీలో వచ్చిన వార్తలన్నీవి ఇండియా ఇంక్ సేల్స్ డిక్లైన్ 9.2%, ప్రాఫిట్స్ డ్రాప్ బై 8.5%, కన్జ్యూమర్ అండ్ సర్వీసెస్ సెక్టర్ కుషన్స్ Q1 షో। సో కొద్దిగా సర్వీస్ సెక్టర్ అండ్ కన్జ్యూమర్ అది ఈసారి కాస్త ఆదుకున్నాయన్నది మనం చూస్తున్నాం। అలాగే సేల్స్ ఫాల్ 36%, ప్రాఫిట్ డౌన్ బై 61%, అండ్ రిజల్ట్స్ ఆఫ్ BFSI, FMCG, IT అండ్ ఫార్మా కంపెనీస్ ఆర్ ఎక్స్క్లూడెడ్. ఈ కంపెనీస్ అన్ని తీసేస్తే సేల్స్ ఫాల్ క్లియర్గా కంటికి కనిపిస్తుంది। కాకపోతే ఈసారి ఇంతకుముందు చెప్పినట్టు బ్యాంక్స్, FMCG, IT, ఫార్మా కంపెనీస్ ఓవరాల్గా నిఫ్టీని ఆదుకున్నాయి। ఇది ఫస్ట్ పేజ్లో వచ్చిన వార్త। ఇక స్పెసిఫిక్గా మనం చూద్దాం, ఎక్స్పెక్ట్ లెస్ ఫ్రమ్ ఇంటర్నేషనల్ ఫండ్స్ ఇన్ ఫ్యూచర్. సో ఇంటర్నేషనల్ మార్కెట్స్లో మనకి బాగా ఈ మధ్యలో గ్రోత్ చూసాము కాబట్టి ఇక్కడ నుంచి కూడా అదే స్థాయిలో గ్రోత్ ఎక్స్పెక్ట్ చేయకండి। ఎందుకంటే నాస్డాక్ ఆల్మోస్ట్ లైఫ్ టైం హై దగ్గర ఉంది, డౌజన్స్ కూడా చాలా స్ట్రాంగ్గా పెరిగింది కాబట్టి అమెరికన్ మార్కెట్స్, ఎస్పెషల్లీ అమెరికన్ మార్కెట్స్లో ఇన్వెస్ట్ చేయాలనుకున్నప్పుడు ఇక్కడ నుంచి ఆ స్థాయిలో భారీ రిటర్న్స్ రాకపోవచ్చు అన్న ఒక వార్త చూస్తున్న మ్యూచువల్ ఫండ్స్ సంబంధించి. యాజ్ ఆఫ్ నో ఇప్పుడు మనకు మోతీలాల్ ఓస్వాల్ నాస్డాక్ 100 ETF ఫండ్, ఫ్రాంక్లిన్ US ఆపర్చునిటీస్ ఫండ్, ఎడిల్వైస్ గ్రేటర్ చైనా ఈక్విటీ ఆఫ్షోర్ ఫండ్, ఇది చైనాకు సంబంధించిన ఫండ్, అలాగే ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ US బ్లూచిప్ ఈక్విటీ ఫండ్, PGIM ఇండియా గ్లోబల్ ఈక్విటీ ఆపర్చునిటీస్ ఫండ్, DSP US ఫ్లెక్సిబుల్ ఈక్విటీ, ఇండియా మల్టీ క్యాప్ ఫండ్స్, ఇలా వివిధ రకాల ఫండ్స్ ఉన్నాయి। మోస్ట్లీ US ఎక్కువ ఫండ్స్ ఆఫర్ చేస్తుంటే ఒక ఎడిల్వైస్ ఒకటి చైనాకి ఈక్విటీ లో ఇన్వెస్ట్ చేసింది, మ్యూచువల్ ఫండ్స్ రూపంలో మనకి ఆఫర్ చేస్తుంది కాకపోతే ఆ స్థాయిలో గ్రోత్ ఉండదు కాబట్టి అందుకు తగ్గట్టు మీ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ తీసుకోవాలని చెప్పిన సూచన. అలాగే ఇండియా ఇంక్ సీక్స్ పబ్లిక్ ఇన్ఫ్రా ఇన్వెస్ట్మెంట్ బూస్ట్. సో పబ్లిక్ ఇన్ఫ్రా ఇన్వెస్ట్మెంట్ అంటే ఈ సామాజికమైన మౌలిక సదుపాయాలని కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేయాలని చెప్పి కార్పొరేట్ కంపెనీస్ అన్ని ప్రభుత్వాన్ని కోరుతున్నాయి। దీనివల్ల ప్రత్యక్షంగా పరోక్షంగా డిస్పోజబుల్ ఇన్కమ్ పెరుగుతుంది, డిమాండ్ కూడా పెరుగుతుంది కాబట్టి ప్రభుత్వం ఈ దిశగా చర్యలు తీసుకోవాలని చెప్పి కంపెనీస్ కోరుతున్నాయి। దీని కాంబినేషన్ ఆఫ్ బారోయింగ్స్ ఫ్రమ్ సెంట్రల్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజ్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ కుడ్ బి కన్సిడర్డ్ టు ఫైనాన్స్ ద స్టిములస్ విచ్ ఇన్ టర్న్ కుడ్ బి ఛానల్డ్ టు రెలవెంట్ ప్రాజెక్ట్స్ ఎట్ ద ఇండస్ట్రీ బాడీ. సో కొత్త కొత్త ప్రాజెక్ట్స్కి
అనుమతులు ఇవ్వాలి, కొత్త ప్రాజెక్టులు నిర్మించాలని చెప్పి కంపెనీస్ కోరుతున్నాయి. దీనివల్ల ఎకానమీ మీద కూడా ఇంపాక్ట్ ఉంటుందన్నది వీళ్ళు చెప్తున్నమాట. ఒకవేళ ప్రభుత్వం ఇదే కనుక ఇన్వెస్ట్మెంట్ బూస్ట్ చేసేందుకు మరిన్ని ప్రాజెక్టులు కొత్త ప్రాజెక్టులు చేపట్టినట్టయితే పెద్ద కంపెనీస్ లైక్ భారత్ ఫోర్జ్ కానీ ఎల్ఎన్టీ, ఎస్పెషల్లీ ఎల్ఎన్టీ భారత్ ఫోర్జ్ లాంటి క్యాపిటల్ గూడ్స్ కంపెనీస్కి బెనిఫిట్ మనకి ఇమీడియట్గా ఉండొచ్చు. దానికి తోడు కొన్ని పిఎస్సీస్ కంపెనీస్ కూడా, పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజ్ కంపెనీస్ కూడా మనకు బెనిఫిట్ పొందొచ్చు. ఎస్ బ్యాంక్ షేర్స్ లైక్లీ టు ఫాల్ యాజ్ సప్లై సర్జెస్. ఇవాళ మనకి ఎఫ్పిఓ లిస్ట్ కాబోతుంది, ఫాలో అన్ పబ్లిక్ ఆఫర్. సో ద బ్యాంక్ హ్యాస్ ఇష్యూడ్ 1,250 కోట్ల షేర్లు ప్రస్తుతం మార్కెట్లోకి రాబోతున్నాయి కాబట్టి ఫ్లో బాగా పెరుగుతుంది, అంటే వాల్యూమ్స్ బాగా పెరుగుతాయి, లిక్విడిటీ బాగా పెరుగుతుంది కాబట్టి ఎస్ బ్యాంక్ షేర్స్ ఇంకా పడేందుకు కూడా అవకాశం ఉంది అని చెప్పిన ఆర్టికల్ ఇక్కడ చూస్తున్నాం. ద స్టాక్ హ్యాస్ డిక్లైన్ 71% సోఫార్ దిస్ ఇయర్ అండ్ క్లోజ్డ్ అట్ 1,365 ఆన్ ఫ్రైడే. చూడాలి ఎట్లా ఎస్ బ్యాంక్ షేర్స్ లిస్ట్ అవుతాయో, అంటే లిస్టింగ్ ఇన్ సెన్స్ ఏ మేరకి వాల్యూమ్ రావడం వల్ల, లిక్విడిటీ రావడం వల్ల ఏ స్థాయిలో స్టాక్ పడుతుందో అని చెప్పి. ఐటీసీ ఎఫ్ఎంసీజీ ఇన్ లైన్ విత్ వ్యూ బట్ సిగరెట్ బిజినెస్ సర్ప్రైజ్ స్ట్రీట్. క్యూ1 షోస్ గివ్స్ హోప్స్ టు ఇన్వెస్టర్స్ వాంటింగ్ టు స్టే పుట్ బట్ ఎఫ్ఎంసీజీ గ్రోత్ కాంట్ ఇట్ మేక్ అప్ ఫర్ పూర్ షో ఇన్ హోటల్స్ పేపర్ అండ్ టొబాకో. సో టొబాకోలో మనకు సంబంధించి, అంటే టొబాకో హోటల్స్ పేపర్స్ బిజినెస్లో మనకి సబ్సిడైజ్ చేసి, అంటే ఎఫ్ఎంసీజీ ఏదైతే గ్రోత్ వచ్చిందో వాటిని ఐటీసీ సబ్సిడైజ్ చేసింది మిగిలిన బిజినెస్ అని చెప్పే వార్త మనం గతంలో కూడా అనుకున్నాము. విచ్ ఈజ్ అన్లైక్లీ టు మేక్ ఎ స్ట్రీట్ ఫేవరెట్. సో మిగిలిన వ్యాపారాలు ఆ స్థాయిలో ఆకట్టుకోలేకపోవడంతో ఎఫ్ఎంసీజీ పర్ఫార్మెన్స్ ఉన్నా కూడా మార్కెట్స్ ఐటీసీని అంత గొప్పగా ఆదరించే పరిస్థితి లేదు అని చెప్పి ప్రస్తుతం మనకి వినిపిస్తున్నమాట. రెవెన్యూ అండ్ ప్రాఫిట్ పరంగా చూసుకున్నట్టయితే ఓవరాల్ నెట్ సేల్స్లో 8,085 క్రోర్స్ ఉంటే సిగరెట్ బిజినెస్ ఆల్మోస్ట్ 3,8854 క్రోర్స్ ఉంది, అంటే ఆల్మోస్ట్ 50% దాకా రెవెన్యూని మనకి సిగరెట్స్ బిజినెస్ నుంచే వచ్చింది. హోటల్స్లో 22 క్రోర్స్ అండ్ పేపర్ అండ్ ప్యాకింగ్ 1,026. ఇలా మనం ఓవర్ఆల్గా రెవెన్యూ ప్రాఫిట్ షేరింగ్ ఎంత ఉందన్న ఒక న్యూస్ మనం చూస్తున్నాం. 79% ఆఫ్ అన్లెస్ ట్రాకింగ్ ద స్టాక్స్ హ్యావ్ బై రేటింగ్ అప్ ఫ్రమ్ 72% బిఫోర్ ద లాక్డౌన్. ఐటీసీ పర్ఫార్మెన్స్ షోస్ దట్ ఇట్ హ్యాస్ పొటెన్షియల్ టు బికమ్ ఏ లార్జ్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ కంపెనీ విచ్ విల్ హవర్ టేక్ టైమ్ టు మెటీరియలైజ్. టిల్ దెన్ ద స్టాక్ వుడ్ లెండ్ స్టెబిలిటీ అండ్ డివిడెంట్ ఇన్కమ్ టు ఇన్వెస్టర్ పోర్ట్ఫోలియో. సో లాంగ్ టర్మ్లో స్టాక్ బాగానే పర్ఫామ్ చేయొచ్చు, ఈలోపు ఒకవేళ పర్ఫార్మెన్స్ చేయకపోయినా సరే స్థిరంగా కొనసాగుతూ ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉంటారో వాళ్ళకి డివిడెంట్ కూడా ఇస్తుంది కాబట్టి కన్సిడర్ చేయొచ్చు అనేది ఓవరాల్గా చెప్తున్నమాట. పూరి సేల్స్ 95% ఆఫ్ ఈ స్టేక్ ఇన్ హెచ్డిఎఫ్సీ బ్యాంక్. సో ఆదిత్యపూరి 95% దాకా వాటాను అమ్మేయడం జరిగింది. కంపెనీలో తనకి ఈసాప్స్, అంటే ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్స్ ద్వారా ఇచ్చిన స్టాక్స్ని గత వారం రోజుల్లోగా ఆయన అమ్ముకున్నారు. దీనివల్ల ఏ స్థాయిలో అమౌంట్ వచ్చింది మనకు, మనం ఆల్రెడీ స్టోరీ చూసే ఉంటాం ఎవరన్నా టెలిగ్రామ్ గ్రూప్లో ఉన్నట్టయితే, 843 కోట్ల రూపాయలు. ఎస్ యూ హ్యాడ్ రైట్, 843 క్రోర్స్ ఆఫ్ డబ్బులు ఆయనకి రావడం జరిగింది. 74.2 లక్షల షేర్లను ఆయన అమ్మేయడం జరిగింది. సో ఒక స్టాక్ని ఒక కంపెనీ మీద కన్విక్షన్ ఉండి, అంటే ఆయన ఎంప్లాయీ అయ్యిండొచ్చు కాక, దానికి ఈసాప్స్లో రూపంలో వచ్చిండొచ్చు కాక, బట్ అవన్నీ ముందే అమ్ముకోకుండా ఆయన స్టాక్స్ని అలాగే హోల్డ్ చేసుకుంటూ దశాబ్ద కాలం పాటు హోల్డ్ చేసుకుంటాం వల్ల, సో స్టాక్ ఎంత పెరిగిన కొద్దీ ఆటోమేటిక్గా ఆయన షేర్ వాల్యూ కూడా అంతే పెరిగింది. అంత కార్పస్ అమౌంట్ ఏ స్థాయిలో వచ్చిందో మనం గమనించవచ్చు, 843 క్రోర్స్ ఆఫ్ కార్పస్. సో 1% దీనిలో మనకున్నా సరే రిటైర్మెంట్ అయ్యే సమయానికి ఏ స్థాయిలో మనకి ఇయర్లీ ఇన్కమ్ జనరేట్ అవుతుందో ఆలోచించుకోవచ్చు. 8 క్రోర్స్ ఆఫ్ అట్లీస్ట్ మనకి అంటే ఈ అమౌంట్లో 8% 843 క్రోర్స్లో 1% మనకున్న, అట్లీస్ట్ 8 క్రోర్స్ మనకున్నా కూడా సంవత్సరానికి మనకు 10% రిటర్న్ చొప్పున వేసుకున్నా కూడా ఎంత వస్తుంది, దాదాపు 80 లక్షల రూపాయలు వస్తుంది. రైట్, 80 లక్షల రూపాయలు అంటే మనకు సంవత్సరానికి ఎంత లేదన్నా అట్లీస్ట్ నెలకి 6 లక్షల రూపాయల దాకా మనకి సంపాదించుకుని, అంటే ఖర్చు పెట్టుకునేందుకు వెసులుబాటు దొరుకుతుంది. సో ఈ లెక్కలన్నీ చూస్తే మార్కెట్ ఏ స్థాయిలో రిటర్న్స్ ఇస్తాయో మనం అర్థం చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన డీటెయిల్ ఆర్టికల్ మనకి ప్రాఫిట్ మాస్టర్ .inలో ఉంది, చూడండి. సో స్టాక్ మార్కెట్స్ని నమ్ముకోవచ్చు మనము, అందులో ఎలాంటి ఇది లేదు. కాకపోతే ఏంటంటే మనకి కన్విక్షన్ ఉండాలి. నిన్న బిల్ ఆక్మెన్ చెప్పినట్టు మనం ఏదైతే స్టాక్ నమ్ముకున్నామో దాని మీద మనం పూర్తి స్థాయిలో శ్రద్ధ ఉండి ఆ స్టాక్ని కదపకుండా పెట్టుకోవడం ఉన్నట్టయితే డబ్బులు వస్తాయి. స్ట్రీట్స్ వాల్యూయింగ్ రిలయన్స్ ఇన్ లైన్ విత్ టెక్ జైంట్స్. సో ఇంటర్నేషనల్ మార్కెట్స్లో టెక్ జైంట్స్ ఏవైతే ఉన్నాయో, యాపిల్, మైక్రోసాఫ్ట్, గూగుల్ లాంటి కంపెనీస్ తో సరిసమానంగా మనకి రిలయన్స్ కూడా వాల్యుయేషన్ ఇస్తున్నాయి మార్కెట్స్. అందుకే ఈ స్థాయిలో స్టాక్ పెరుగుతుందని ఒక ఇది మనం చూస్తున్నాం. ఎనర్జీ కంపెనీస్ లైక్ సౌదీ అరేబియా, ఎగ్జాన్ మొబైల్ అండ్ చెవ్రాన్ కార్పొరేషన్తో సహా మనకి వాల్యుయేషన్స్ పరంగా చూసుకున్నట్టయితే మిగిలిన టెక్ కంపెనీస్లో యాపిల్,
మైక్రోసాఫ్ట్ ఆల్ఫాబెట్కి మనకి 12 నుంచి 26% దాకా ఇయర్ టు డేట్ రిటర్న్స్ ఇచ్చాయి. బట్ ఈ ఫార్వర్డ్ అర్నింగ్ పరంగా చూసుకున్నట్టయితే 15% నుంచి 20% దాకా ఫార్వర్డ్ ఈవీ ఎబిట్టా ఉంది. సో ప్రస్తుతం ఫార్వర్డ్ ఈవీ ఎబిట్టా మనకి రిలయన్స్కి 18.86, అంటే ఇన్ లైన్ విత్ ఇంటర్నేషనల్ కంపెనీస్ మనకు కనిపిస్తుంది. కాబట్టి ఓవరాల్గా చెప్పాలంటే ఫార్వర్డ్ పీఈ పరంగా ఒక స్టెప్ మనకి మైక్రోసాఫ్ట్ కంటే యాపిల్ కంటే ముందే మిగిలిన కంపెనీస్ కంటే ముందుగానే ముందే రిలయన్స్ ఇండస్ట్రీస్ ఉంది. కాబట్టి మేబీ ఇక్కడ కొద్దిగా రిలయన్స్లో బ్రేక్ పడే అవకాశం అయితే చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఎందుకంటే చాలా స్ట్రాంగ్గా స్టాక్ పెరిగింది కాబట్టి ఇన్లైన్ ఫ్యాంగ్ స్టాక్స్ కంటే ఏదైతే మనం ఫ్యాంగ్ స్టాక్స్ అనుకుంటున్నామో ఆ ఫ్యాంగ్ స్టాక్స్ వాల్యుయేషన్ మించి స్టాక్ వెళ్తుంది. కాబట్టి ఇక్కడ ఒక పాస్ తీసుకునే అవకాశం అయితే క్లియర్గా కనిపిస్తుంది. కాకపోతే ఈ మధ్య షార్ట్ సేల్ చేసిన రిలయన్స్లో ప్రతి ఒక్కరు డబ్బులు పోగొట్టుకున్నారు. ధైర్యం చేసి షార్ట్ సేల్ చేసే పరిస్థితి రిలయన్స్లో లేదు. కాబట్టి మరి చూడాలి ఈ వారం రిజల్ట్స్ ఎట్లా ఉంటాయో, ఇదే హోప్స్ కంటిన్యూ అవుతాయో లేదో అని. వ్యాక్సిన్ హోప్ఫుల్ బూస్ ఇండియన్ బిజినెస్ ఫార్చ్యూన్. కేడలా చీఫ్ రాజీవ్ మోడీ షేర్ ఇన్ నోవోవాక్స్ ఆర్ వర్త్ 400 crore. సో వ్యాక్సిన్ ఎవరు తయారు చేస్తారు, వ్యాక్సిన్ ఇంతకు ఎప్పుడు వస్తుందో తెలియదు కానీ, బట్ చిన్న చితక కంపెనీలు కూడా ఈ పేరు చెప్పుకుని కోట్ల రూపాయలు డబ్బులు సంపాదిస్తున్నారనడంలో ఎలాంటి సందేహం లేదు. నిన్న ఎకనామిక్ టైమ్స్ ఒక అద్భుతమైన ఆర్టికల్ రాసింది, యుఎస్లో ఒక చిన్న కంపెనీ, ఏదో ఒక మారుమూల ప్రాంతంలో ఉన్న కంపెనీ కూడా తమకు క్లినికల్ ట్రయల్స్కి సంబంధించిన పర్మిషన్ వచ్చింది యుఎస్ ఎఫ్డిఏ నుంచి అని చెప్పి ఆ షేర్ 100 రెట్లు పెరిగిపోవడము. నిజంగా ఆ కంపెనీలో అంత పొటెన్షియల్ ఉందా లేదా, అసలు ఆ కంపెనీకి అంత సత్తా ఉందా లేదా, వ్యాక్సిన్ తయారు చేసేంత దమ్ము కంపెనీలో ఉందా లేదా అని ఏవి పట్టించుకోకుండా జస్ట్ క్లినికల్ ట్రయల్స్కి వెళ్తున్నాము, పర్మిషన్ వచ్చిందని చెప్పగానే స్టాక్ విపరీతంగా పెరిగిపోవడము. బాగా డబ్బులు అంటే మనకి ఈ అవకాశాన్ని వినియోగించుకొని కంపెనీలు ఎట్లా డబ్బులు తీసుకుంటున్నాయి, ఎలా డబ్బులు సంపాదించుకుంటున్నాయి అన్న ఒక ఇంట్రెస్టింగ్ ఆర్టికల్ నింపడం జరిగింది. ఇంకోటి చూస్తే సీరం ఇన్స్టిట్యూట్ ఫౌండర్ టు కీప్ సమ్ వ్యాక్సిన్ అసైడ్ ఫర్ పార్సీస్, ఇదొకటి. సో వాళ్ళ పార్సీల కోసము సైరస్ పూనా వాళ్ళ 60,000 డోసులు పక్కన పెడతామని చెప్తున్నారట. ఎంత ఫులిష్గా ఉంది ఇది. సో సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఫౌండర్ సైరస్ పూనవాలా అగ్రీడ్ టు సెట్ అసైడ్ 60,000 డోసెస్ ఆఫ్ ద యెట్ టు బి డెవలప్డ్ COVID-19 వ్యాక్సిన్ ఫర్ ఫెల్లో పార్సీస్. సో ఇక దీని గురించి నేను పెద్దగా వ్యాఖ్యలైజ్ చేయడానికి కూడా నాకు ఇష్టంగా లేదు. ఫుడ్స్ క్లెయిమింగ్ టు బూస్ట్ ఇమ్యూనిటీ అండర్ ఎఫ్ఎస్ఎస్ఐ లెన్స్. సో అత్తింటే ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుంది, ఇద్దింటే ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుంది, బిర్యానీ తినండి, ఐస్ క్రీమ్ తినండి, చవనప్రాష్ తినండి, ఇలా రకరకాలుగా మనకు మార్కెట్స్లో వినిపిస్తున్నాయి. సో ఇవన్నీ నిజంగా దీనివల్ల ప్రయోజనం ఉందా లేదో తెలియదు కానీ, బట్ దీన్ని కూడా మన కంపెనీలు సొమ్ము చేసుకుంటున్నాయన్న ఒక స్టోరీని ఇక్కడ మనం చూస్తున్నాం. ఇంకా బిజినెస్ స్టాండర్డ్ చూస్తే బిజినెస్ స్టాండర్డ్లో మిస్త్రీ ఫ్యామిలీ టు రైస్ 4,000 crores టు రెడ్యూస్ డెట్. మిస్త్రీ ఫ్యామిలీ తనకు ఏదైతే స్టెర్లింగ్ అండ్ విల్సన్ సోలార్లో ఉందో కొద్దిగా వాటాలు అమ్ముకొని బకాయిలను తీర్చుకోవాలని చూస్తున్న ఒక వార్త. సిచ్యువేషన్ ఈజ్ నాట్ యాజ్ బ్యాడ్ యాజ్ ఇట్ ఈస్ బీయింగ్ మేడ్ అవుట్ టు బీ. సో సిచ్యువేషన్ అంత వర్స్ట్గా లేదు అని చెప్పిన ఒక వార్త మనం చూస్తున్నాము ఫైనాన్స్ మినిస్ట్రీ నుంచి వాళ్ళు చెప్తున్న మాట. అండ్ ఆదిత్యపూరి సెల్స్ సన్ఫార్మా టాప్ ఎగ్జిక్యూటివ్ సీక్ సెబీస్ కన్సల్ట్ సెటిల్మెంట్ ఒకటి. సో ఎఫ్ఎంసీజీ హెడ్ స్ప్లిట్ ఆన్ రూరల్ రివైవల్ డ్యూరేషన్. సో రూరల్ రివైవల్ బాగా ఉందని కొంతమంది సీఈఓలు చెప్తున్నారు. అయితే ఇది కంటిన్యూ అవుతుందా లేదా అన్న డౌట్ వాళ్ళలో ఉంది. అంటే పరస్పరం వ్యాఖ్యలు డిఫరెంట్గా కనిపిస్తున్నాయి ఎఫ్ఎంసీజీ చీఫ్లలో. అండ్ మైండ్ స్పేస్ రీట్ స్టేబుల్ డివిడెంట్ ఈల్డ్స్ మేక్ ఇట్ ఎ గుడ్ లాంగ్ టర్మ్ బెట్. సో లాంగ్ టర్మ్ బెట్ అయితే చేద్దాం అనుకుంటున్నారో మైండ్ స్పేస్ రీట్స్ ఐపీఓ మనకి ఈ రోజు నుంచి ప్రారంభమవుతుంది. దాని ఇయర్ అవుట్లుక్ ఈజ్ అన్సర్టన్ అండ్ మే వే ఆన్ రెంటల్ పోర్ట్ఫోలియో. సో ఇంతకుముందు నేను నిన్న కూడా చెప్పాను దీని గురించి. నియర్ టర్మ్ అవుట్లుక్ అంటే ప్రస్తుతం కోవిడ్ కారణంగా ఆ స్థాయిలో మనకి క్లియర్ కట్ పిక్చర్ కనిపించట్లేదు. రెంటల్స్ ఏమైనా తగ్గుతాయా లేకుంటే ఆక్యుపెన్స్ ఏమైనా ఇలాగే కంటిన్యూ అవుతుందో లేదో చెప్పడం కష్టం కానీ, బట్ డివిడెంట్ ప్లే పరంగా పెట్టుకున్నట్టయితే దీన్ని అప్లై చేసుకోవచ్చు అని చెప్పి బిజినెస్ స్టాండర్డ్ చెప్తోంది. ఇట్స్ నౌ ద రిస్క్ ఈజ్ ఎంటైర్లీ యువర్స్. సో అది ఈరోజు ప్రధాన మనకి బిజినెస్ డైలీస్, అలాగే వెబ్సైట్స్లో వచ్చిన డీటెయిల్స్. అండ్ మన ప్రాఫిట్ మాస్టర్ డాటిన్లో కూడా రెగ్యులర్గా దీనికి సంబంధించిన అప్డేట్స్ పెడుతూనే ఉంటాము. అండ్ డివిడెండ్ ప్లే ఎస్పెషల్లీ ఈ టైంలో మార్కెట్స్ రిస్క్గా ఉన్న టైంలో మంచి క్యాష్ రిచ్ కంపెనీస్ ఏవే ఉన్నాయి వాటిలో డివిడెండ్ రెగ్యులర్గా ఇస్తూ రిస్క్ బాగా తక్కువ ఉన్న పిఎస్సీస్ ఎస్పెషల్లీ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజ్ ఏమున్నాయన్న డీటెయిల్స్ మనం ప్రాఫిట్ మాస్టర్ డాటిన్ వెబ్సైట్లో మోస్ట్లీ 9:30-10 o'clock పెడతాము. ప్లస్ డోంట్ మిస్ దట్ స్టోరీ. సో థ్యాంక్ యూ సో మచ్, హ్యావ్ ఏ గుడ్ డే.